అమ్మా నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు అదే అదే డిజిటల్ అదే డిజిటల్ గురు. Hello students, welcome back to the topic of atoms. In the last class, we have studied various expressions, how to calculate the energy of an electron in a particular orbit and kinetic energy and all. In this class, we are going to study about spectral series, Varnapata Srenula Vivarana. So in the last class, we calculated the energy of an electron in an orbit as minus m e power 4 by 8 epsilon naught n square h square. In this, e is the energy of an electron in an orbit, m is the mass of an electron, e is the charge of an electron, epsilon naught is the permittivity of free space, n is the orbital number, or you can say principal quantum number, and h is Planck's constant. Okay, so E అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తి, ఎం అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, ఇ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం పరిమాణం, ఆవేశం యొక్క పరిమాణం, ఎప్సిలాన్ అనేది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎన్ అనేది కక్ష యొక్క నంబర్, హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకం. ప్రస్తుతం ఈరోజు మనము ఈ మనకు బోర్ సిద్ధాంతం ప్రకారము ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఒక శక్తి స్థాయి నుండి ఇంకో శక్తి స్థాయికి వెళ్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ రెండు శక్తి స్థాయిలను ఊహించుకోండి, ఈఐ అనేది కింది శక్తి స్థాయి, ఈఎఫ్ అనేది పై శక్తి స్థాయి. సో వెన్ ఎవర్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్, యాజ్ వి డిస్కస్డ్ ఇట్ అబ్జార్బ్ సమ్ ఎనర్జీ, ఇట్ విల్ స్టే ఇన్ ద హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఫర్ ఇట్స్ ఫర్ అబౌట్ ఎ నానో సెకండ్, దెన్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్, I mean original orbit. While coming back, it will emerge certain energy in the form of spectral series. These are electromagnetic radiations which are released when an electron jumps from higher energy level to lower energy level are termed to be the spectral series. Electron kindi sthayi nundi ikkada రెండు శక్తి స్థాయిలను ఊహించుకుంటున్నాము, ఈఐ అనేది కింది శక్తి స్థాయి, ఈఎఫ్ అనేది పై శక్తి స్థాయి. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయికి ఉద్రిక్తం చెందుతుందో అప్పుడు అది కొంత శక్తిని తీసుకుంటుంది. పై శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్ కాసేపు ఉండి మళ్ళీ కింది శక్తి స్థాయికి వికిరణం కింది శక్తి స్థాయికి వచ్చినప్పుడు కొంత విద్యుదయస్కాంత తరంగాలను అది విడుదల చేస్తుంది. ఈ విడుదల చేసిన విద్యుదయస్కాంత తరంగాల సమూహాన్నే మనము వర్ణపట శ్రేణులుగా వర్ణపట శ్రేణులు అంటున్నాము. సో ఇది ఎలాగంట హెచ్న్యూ. సో కింది శక్తి స్థాయి మరియు పై శక్తి స్థాయిల భేదము ఇస్ ఈక్వల్ టు హెచ్న్యూ, మనందరికీ తెలుసు. C equal to nu lambda. Okay. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని ఇందులో ఈ సమీకరణంలో పెడతాం. ఓకే, ఏమవుతుందమ్మా? ఈఐ ఈఐ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎం ఈ పవర్ 4 బై 8 ఎప్సిలాన్ నాట్
ఎన్ ఐ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఇది కింది శక్తి స్థాయి. పై శక్తి స్థాయి అలాగే ప్రతిక్షేపిస్తే ఏం లేదు, ఎన్ బదులు ఎన్ ఎఫ్ పెడితే పై శక్తి స్థాయి, ఎన్ బదులు ఎన్ ఐ పెడితే కింది శక్తి స్థాయి. ఎలా ప్రతిక్షేపించాను, మైనస్ ఎమ్ ఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఎప్సిలాన్ నాట్ ఎన్ ఎఫ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. వెరీ గుడ్. నా ఈ రెండు శక్తి స్థాయిల భేదాన్ని ఎలా రాయొచ్చు మనము, ఓకే ఇది ఇందులో ఈ రెండు శక్తి స్థాయిలని ఇందులో పెడితే ఏమవుతుందమ్మా, మైనస్ ఎన్ ఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఎప్సిలాన్ నాట్ ఎన్ ఐ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ విల్ బికమ్ ప్లస్, ఓకే ఎమ్ ఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ ఎన్ ఎఫ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హెచ్ న్యూ. Now when we have C is equal to nu lambda, from this expression, when C is equal to nu lambda, what is nu? C by lambda. Okay. Now substituting this C by lambda, okay, let this be, okay, in this equation. Okay. Substitute, okay, one and okay in equation one, then what we are going to get, minus m e power 4 by 8 epsilon n I square h square plus m e power 4 by 8 epsilon naught n f square h square is nothing but substituting mu is equal to c by lambda in this place. So h into what is that, c by lambda. Okay, now we shall take some things in common here. M e power 4 8 epsilon naught h square, these things are common in both the terms, so we shall take these two terms common by 8 epsilon h square, then along with minus, then I am going to get by 1 by n f square. As I have taken minus common, I got minus here. Minus of minus will become plus. This is clear, students? Now, this is nothing but h c by lambda. Now, I will make 1 by lambda as the subject of this formula. Then what am I supposed to get? If I make 1 by lambda subject of the formula, h c will go to the denominator. Right? Now, what is that? Minus m e power 4 8 epsilon naught, that is h cube into c into 1 by n I square minus 1 by n. Right here, this minus m e power 4 by 8 epsilon naught h cube c will be a constant named as Rydberg constant. If I substitute the constants, I mean, if I substitute the values, like m is the mass of electron, so mass of the electron is 9.1 into 10 power minus 31 kg. Charge of the electron is 1.6 into 10 power minus 19 coulombs. Okay, permittivity of free space 8.825 into 10 power minus 12 farad per meter, and Planck's constant, you pretty well know it, 6.625 into 10 power minus 34 joules per second. Velocity of light is 3 into 10 power 8 meters per second. If you substitute all these in this expression, you are supposed to get 1.097 into 10 power
10^7 Fermi meter. So this is nothing but your Rydberg constant. This is called Rydberg constant. Mostly asked value in your competitive bits, and this formula is also widely used for your mathematics. I mean to say problems in physics. Okay, now here lambda is the wavelength of the spectral lines that are emitting when the transition is occurring between the two energy levels in an electron. M is the mass of the electron whose value is 9.1 × 10⁻³¹, and so on. All the values are given there. Ni is the energy level initial principal quantum number. Nf is the final principal quantum number. Okay, so ఈ వర్ణవట శ్రేణిలో ఆల్రెడీ అంత మ్యాథమెటిక్స్ కదా, సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈఐ మైనస్ ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే సమీకరణంలో మనము ఈ శక్తి యొక్క సమీకరణాలని ప్రతిక్షేపిస్తాము. చేస్తే ఏమవుతుందమ్మా, జస్ట్ ఎన్ ఉన్న చోట ఎన్ఐ పెడతాము, ఎన్ఎఫ్ పెడతాము. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. హెచ్ న్యూలో మనకు తెలుసుగా సి ఈక్వల్ టు న్యూ ల్యాండా ఉంది కదా, ఇందులో న్యూ ఇది న్యూ అమ్మ, వి కాదు. All of you please make a note of this. This is not V, this is nu. Okay? Frequency. Not velocity. Nu is equal to C by lambda. ఇది ఇక్కడ న్యూ ప్లేస్ లో పెడితే హెచ్ సి బై లాంబ్డా అవుతుంది. హెచ్ సి బై లాంబ్డా ఉంది. మైనస్ ఎం ఈ ఫోర్ ఈ పవర్ ఫోర్ ఎయిట్ ఎప్సిలాన్ నాట్ హెచ్ స్క్వేర్ కామన్ తీసానమ్మా. కామన్ తీస్తే 1/ni² మైనస్ 1/nf² వచ్చింది. That is equal to hc by lambda. Okay, 1 by lambda ni nenu subject of the formula an chestunnanu, adi mukhyamaina formula ki is equal to em ochindi akkada hc kindiki velipothe idu ostundi. Andulo ivanni sthirankale meer gamaninchinatlayite idi dravya rashi, electron yokka dravya rashi. E anedi electron yokka aaveshamu, 1.6 × 10⁻¹⁹, epsilon permittivity of free space, h Planck sthirankamu, mariyu c anedi velocity of light, కాంతి యొక్క వేగం. ఓకే, ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది, 1.097 × 10⁻¹ పర్ మీటర్ వస్తుంది అమ్మా. దీన్నే రిడ్బర్గ్ స్థిరాంకం అంటారు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం చేసుకున్నాం కదా, 1/λ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/ni² మైనస్ 1/nf². ఇందులో ఎన్ఐ స్క్వేర్ అనేది ఇనిషియల్ ఆర్బిట్, ఎన్ఎఫ్ అనేది ఫైనల్ ఆర్బిట్. ఓకే, అయితే ఎలక్ట్రాన్స్ కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయికి వెళ్ళినప్పుడు శక్తిని శోషించుకుంటుంది. అదే రకంగా ఎలక్ట్రాన్ పై శక్తి స్థాయి నుండి కింది శక్తి స్థాయికి వచ్చినప్పుడు శక్తిని ఉద్గారిస్తుంది. శక్తిని ఉద్గారించే సమయంలో వివిధ వర్ణపట శక్తిని ఉద్గారించే క్రమంలో శక్తిని ఏ విధంగా ఉద్గారిస్తాయి, విద్యుదయస్కాంత తరంగాల రూపేణ ఉద్గారిస్తాయి. ఆ విద్యుదయస్కాంత తరంగాల సమూహమే వర్ణపట శ్రేణులని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ వర్ణపట శ్రేణులు పర్టికులర్ గా హైడ్రోజన్ ఆటంలో, హైడ్రోజన్ ఆటంని లో వర్ణపట శ్రేణుల్ని బోర్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఈ విధంగా చేశారు. ఎలాగా, ఇందులో 5 ఆర్బిట్స్, 5 కక్షల్ని, n = 1, n = 2, 3, 4, 5, 5 కక్షల్ని ముఖ్యంగా తీసుకొని ఎలక్ట్రాన్ ఎప్పుడైతే పై స్థాయి కక్ష నుండి, అది ఏ స్థాయి అయినా కావచ్చు, ఇన్ఫినిటీ, ఓకే, ఏ స్థాయి కక్ష నుండి అయినా n = 1 స్థాయి కక్షకి, అంటే n = 6 నుండి అయినా, 5, 4 ఏ స్థాయి నుండి అయినా ఎలక్ట్రాన్ ఎగువ కక్ష నుండి n = 1 కక్షకి ఎలక్ట్రాన్ పతనం చెందినప్పుడు అది ఉద్గారించే విద్యుదయస్కాంత తరంగాలు ఏ లైమన్ సిరీస్ లో ఉంటాయి, అది ఉద్గారించే వర్ణపట శ్రేణులని లైమన్ సిరీస్, లైమన్ శ్రేణులు అని అంటారు. సో అది ఉద్గారించేటప్పుడు విద్యుదయస్కాంత తరంగాలని ఏ రీజన్ లో ఉంటాయి, ఏ దేంట్లో, యువి రీజన్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఏ ఇతర, అదే విధంగా లైమన్ సిరీస్ లో లాగానే
ఎలక్ట్రాన్ ఏ కింది ఏ పై స్థాయి పై శక్తి స్థాయి నుండి అయినా ఎన్ ఈక్వల్ టు 2 శక్తి స్థాయి. ఇక్కడ ఎన్ఐ అనేది కింది శక్తి స్థాయి, ఎన్ఐ ఎన్ఎఫ్ అనేది పై శక్తి స్థాయి అని మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎన్ఎఫ్ ఇస్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ రైట్, ఎన్ఐ ఈస్ లోవర్ ఎనర్జీ లెవెల్. ఎన్ఎఫ్ అనేది పై శక్తి స్థాయి, ఎన్ఐ అనేది కింది శక్తి స్థాయి. చూడండి లైమన్ శ్రేణిలో ఏం జరుగుతుంది, ఏ ఇతర ఏ శక్తి స్థాయి నుండైనా వన్ ఎన్ఐ ఈక్వల్ టు 1 శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ పడిపోయినప్పుడు పతనం చెందినప్పుడు ఆ క్రమంలో అది విడుదల చేసే విద్యుత్ అయస్కాంత తరంగాలు లైమన్ సిరీస్ లో ఉంటాయి, అవి అతి నీల లోహిత తరంగాలను విడుదల చేస్తాయి యువి రేస్. నెక్స్ట్ బామర్ సిరీస్. బామన్ సిరీస్ అంటే ఏంటి, 3, 4, 5 ఎగువ శక్తి స్థాయి ఏ శక్తి స్థాయి నుండైనా ఎన్ఐ 2 అనే శక్తి స్థాయి, ఏ ఇతర శక్తి 6, 5, 4, 3 ఏ శక్తి స్థాయి నుండైనా ఎన్ ఈక్వల్ టు 2 శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ పతనం చెందినప్పుడు అది ఆ ఎలక్ట్రాన్ పతనం చెందడం వల్ల విడుదలైన విద్యుత్ అయస్కాంత తరంగాలు బామర్ సిరీస్ లో ఉన్నాయి అంటారు. ఓకే, అది విజిబుల్ రీజన్ లో ఉంటాయి అని చెప్తారు. విజిబుల్ రీజన్ అంటే దృశ్య వర్ణపట రీజన్ అనమాట, ఆ క్షేత్రంలో ఉంటాయి. నెక్స్ట్ పాస్చన్ సిరీస్. పాస్చన్ సిరీస్ అంటే ఏ శక్తి స్థాయి నుండైనా సరే ఎన్ ఈక్వల్ టు 3 శక్తి స్థాయికి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పతనం చెందుతుందో ఆ క్రమంలో ఎలక్ట్రాన్ విడుదల చేసే విద్యుత్ అయస్కాంత తరంగాలన్నీ కూడా అది విడుదల చేసే వర్ణపట రేఖలన్నీ కూడా పాస్చన్ సిరీస్ లో ఉన్నాయి అంటారు. అది ఆ రీజన్ ఏమంటారమ్మా, ఈ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ లో అవి విడుదల చేస్తాయి. నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ అంటే పరారుణ ప్రాంతాలు, పరారుణ ప్రారంభ దశ. నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్. ఏ ఇతర శక్తి స్థాయి పై శక్తి స్థాయి నుండి ఎన్ ఈక్వల్ టు 4 శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ పతనం చెందినప్పుడు ఆ ఎలక్ట్రాన్ విడుదల చేసే విద్యుత్ అయస్కాంత తరంగాలు బ్రాకెట్ సిరీస్ లో ఉన్నాయి అంటారు. ఇది మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజన్ లో ఉంటుంది. మిడిల్ ఇన్ఫ్రారెడ్ అంటే పరారుణ మధ్య దశలో ఈ కిరణాలు అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ వెన్ ఎవర్ ఆన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ జంప్స్ టు ఎన్ ఈక్వల్ టు 5 ఎనర్జీ లెవెల్ దెన్ ద ఎనర్జీ దట్ ద ఎలక్ట్రాన్ రేడియేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విల్ కమ్ అంటూ ఫండ్ సిరీస్ అండ్ దట్ ఇస్ సెట్ టు బి ఇన్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజన్. ఏ రీజన్ లో ఉంటుందమ్మా, అది పరారుణ చివరి క్షేత్రంలో ఆ కిరణాలు ఉంటాయి, అవే కిరణాలు అవి. సో ఇది వర్ణపట శ్రేణుల వివరణ. వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్, 4 మార్క్స్ కి చాలా మట్టుకు రిపీట్ అవుతుంది. ఇలా నీట్ గా రాసుకోవాలి. దీని ముందు డెరివేషన్ ఉంది కదా, కొంచెం అది కొంచెం చేసి ఇది నీట్ గా రాయాలి. ఈ పాయింట్స్ మెయిన్ గా మీరు ఈ పాయింట్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, సో వెన్ ఎవర్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఎన్ ఈక్వల్ టు 1 ఎనర్జీ లెవెల్ దెన్ వీ సే ద స్పెక్ట్రల్ లైన్స్ రిలీజ్డ్ బై ద ఎలక్ట్రాన్ విల్ బి అండర్ లైమన్ సిరీస్ అండ్ దట్ రీజన్ విల్ బి ఇన్ యువి రీజన్. And whenever an electron jumps from higher energy level to n equal to 2 energy level, then we say the spectral lines released by the transition of that electron will come unto Balmer series. L is silent. This will come unto visible region. In the similar fashion, whenever an electron jumps from any higher energy level to n equal to 3 energy level, then the spectral lines released by the atom will be under Pastern series and that will be probably in near infrared region. In the similar way, you have Fund series and all. Students, this is very important question which will be repeated, which is being repeated since years for 4 marks. So please make a note of it. Okay. క్వాంటీకరణం సూచించే బోర్ రెండవ ప్రతిపాదన, దానికి డీ బ్రాగ్లీ ఎక్స్ప్లెనేషన్. సో డీ బ్రాగ్లీ సిద్ధాంతం ప్రకారము ప్రతి ఒక్క కణము ఎలక్ట్రాన్ కక్ష్యలో
తరంగాన్ని ఏర్పరచారు. డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారము ఎలక్ట్రాన్ అనే కణము కక్షలో స్థిర తరంగాన్ని ఏర్పరచాలి. ఈ విధంగా ఎలక్ట్రాన్ కక్షలో, అంటే ఎలక్ట్రాన్ ఒక కణంగా కాకుండా ఒక తరంగంలా ప్రవర్తించాలి. ఇది డి బ్రోగ్లీ యొక్క సిద్ధాంతం. జనరల్ గా ఏ కణమైనా సరే ఒక తీగలో తరంగంగా ప్రవర్తించాలి అంటే ఆ తీగ యొక్క పొడవు, ఆ తీగలో అది వచ్చే తరంగం యొక్క తరంగ దైర్ఘ్యానికి పూర్ణ గుణిజంగా ఉండాలి. స్థిర తరంగాలు ఏర్పడడానికి ఇది ఒక ప్రిన్సిపల్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఏంటి, ఏదైనా తీగలో స్థిర తరంగాలు ఏర్పడాలంటే ఆ తీగ యొక్క పొడవు అందులో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యాల పూర్ణ గుణిజానికి సమానంగా ఉండాలి. సో ఇది డి బ్రోగ్లీ యొక్క సిద్ధాంతం అన్నమాట. సో ఎల్ ఈక్వల్ టు ఎల్ లాంబ్డా. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది వృత్తాకారపు కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటుంది. మనకు తెలుసు కదా, మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షల్లో ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ తరంగాలని ఏర్పరచాలి అంటే ఈ కణ తరంగ అనునాదము ఇలా స్థిర తరంగాలని కక్షలలో ఏర్పరచాలి అంటే ఈ విధంగా కక్ష యొక్క మొత్తం చుట్టుకొలత కూడా ఆ కక్షలో ఏర్పడ్డ స్థిర తరంగాల తరంగ దైర్ఘ్యానికి పూర్ణ గుణిజంగా ఉండాలి. చుట్టుకొలత ఏంటి, కక్ష ఏ షేప్ లో ఉందమ్మా, వృత్తాకార షేప్ లో ఉంది. సో వృత్తం యొక్క చుట్టుకొలత 2πr, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ చుట్టుకొలత. సో ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఆ కక్షలో స్థిర తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యానికి పూర్ణ గుణిజంగా ఉండాలి. ఓకే, సో ఇవి పూర్ణాంకాలను మాత్రమే తీసుకోవాలి. డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారము లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం యొక్క ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. ఈ ఫార్ములాని ఇందులో ప్రతిక్షేపిస్తే 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ హెచ్ బై ఎంవి. ఇప్పుడు ఈ ఎంవిని కనుక ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఏంటి ఎంవిఆర్ అంటే, ఏంటి కోణీయ ద్రవ్య వేగము. L is equal to mvr. So, ఏమైంది, L is equal to mvr is equal to nh by 2π. Can you remember this? What is this? This is nothing but quantization of angular మొమెంటం. క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ స్టూడెంట్స్, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ఎనీ పార్టికల్ ఇఫ్ షుడ్ ఎగ్జిబిట్ వేవ్ నేచర్. ఇఫ్ ఎ పార్టికల్ ఎగ్జిబిట్స్ వేవ్ నేచర్ ఇన్ అవర్ ఆటమ్, పర్టికులర్లీ ఎట్ ది సెంటర్ వీ హ్యావ్ న్యూక్లియస్ అండ్ ఆఫ్ కోర్స్ ఎలక్ట్రాన్ విల్ రివాల్వ్ ఇన్ అ స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్స్. So in this orbit, if an electron produces a wave like this, for example, if you consider the orbit to be circular, the electron in the orbit should produce wave in such a fashion that these waves should form what waves? Standing waves. Okay. Standing waves or stationary waves. Stationary waves. So in this fashion.
So this is a nucleus, and electrons should form stationary waves. Now, whenever a particle forms waves, naturally in a string, if waves are produced, then naturally length of the string should be equal to integral multiple of the wavelength of the wave that is produced in the string. This is a condition for producing a stationary wave in a string. So taking this condition into consideration, L equal to N lambda is condition to produce stationary waves. Okay, so taking this condition, L equal to N lambda. Now actually, if an electron produces a stationary wave in the circular orbit, then its circumference should be equal to N lambda as per this formula. So 2 pi r is equal to N lambda. This is a circumference of a circle because electron is revolving around the nucleus. So here, according to de Broglie wavelength, lambda is equal to h by mv. What is so here, if you can substitute this formula here, 2 pi r is equal to n h by mv. Mv goes here and 2 pi comes here. Then what happens? Mvr is equal to nh by 2 pi. Now what is this mvr? This is nothing but angular momentum. Mvr is angular momentum. This is equal to nh by 2 pi. What is this actually? This is a Bohr's second postulate. Quantization of angular momentum. What it stated, electron will select only those orbits in which the angular momentum is equal to the integral multiple of h by 2 pi. Angular momentum of an electron is equal to an integral multiple of nh by 2 pi. Such orbits the electron will select. So de Broglie explained in this way the second postulate of Bohr. Okay, so this is the second postulate, quantization of angular momentum. ఆ చదువులమ్మా నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు అదే అదే డిజిటల్ గురు.